గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని సర్పంచ్ గుంటి లతశ్రీ అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో గ్రామంలో అభివృద్ధి కొద్దిగా వెనుకబడిందని, త్వరలోనే గ్రామంలో ప్రతి సమస్య తీర్చేందుకు పనిచేస్తామని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో శివాలయం వీధిలో దాదాపు 12 లక్షల రూపాయల గ్రామ పంచాయతీ నిధులతో నిర్మించబోయే సీసీ రహదారి డ్రైనేజ్ నిర్మాణ పనులకు పాలకవర్గ సభ్యులతో కలిసి సర్పంచ్ గుంటి లతశ్రీ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. బోయినపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ నిధులతో సీసీ రోడ్ మరియు డ్రైనేజ్ నిర్మాణానికి భూమి పూజ చేపట్టడం జరిగింది. శివాలయం 7వ వార్డు శివాలయం వీధిలో ఈరోజు భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి హాజరైనటువంటి ఉప సర్పంచ్ గారికి మరియు వార్డు సభ్యుల గారికి మరియు ఉపాధ్యాయుల గారికి గ్రామ పెద్దలకి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బోయినపల్లి గ్రామంలో 7వ వార్డులో సీసీ రోడ్ మరియు డ్రైనేజ్ నిర్మాణం కోసం భూ పూజ నిర్వహించడం జరిగింది. గ్రామ పంచాయతీ ప్రధాన వీధి అయినటువంటి శివాలయం వీధిలో గతంలో భారీ వర్షాలతో అతలకుతలమైనటువంటి అన్ని గ్రామాలలో కూడా ఇబ్బందులను చూస్తున్నాం మనం. ఈ వార్డులో ప్రధానంగా ఎక్కువ వరద వచ్చి చాలా ఇబ్బందులు పడి ఇక్కడ ఈ వాడగట్టు నుంచి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి వారి బాధను అర్థం చేసుకొని గ్రామ పంచాయతీ నిధుల నుండి డ్రైనేజ్ మరియు పూర్తి స్థాయిలో సీసీ రోడ్డు నిర్మాణం భూమి పూజ కార్యక్రమం ఈరోజు పాలకవర్గం ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సర్పంచ్ మరియు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు అందరూ, అదేవిధంగా ఉపాక్షన్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. కరోనా విపత్కర సమయంలో కొంత డెవలప్మెంట్లో జాప్యం జరుగుతున్నప్పటికీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు దీంతోపాటు ఇది గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అదేవిధంగా దీంతోపాటు 2వ వార్డులో మరియు అదేవిధంగా ఎస్సీ కాలనీలో కూడా ఒక 10 లక్షల రూపాయలతో డిఎంఎఫ్టీ వర్కులు కూడా మనకు శాంక్షన్ చేయడం జరిగింది. అవి కూడా త్వరలోనే ప్రారంభం చేయడం జరుగుతుంది. వల్ల వర్షాల కారణంగా ఇసుక లేకపోవడం వల్ల కొంత డెవలప్మెంట్ వర్క్స్ బ్రేక్ అయినాయి, కానీ ఇక నుంచి యథావిధిగా జరుగుతూ ఉంటాయి. ఇంకా కూడా 40 లక్షల రూపాయలు కూడా ప్రపోజల్ ఎమ్మెల్యే గారు అడగడం మేము ఇవ్వడం కూడా జరిగింది. గౌరవ ఎంపీపీ గారు, జెడ్పీసీ గారి సహాయ సహకారంతో ఎమ్మెల్యే గారికి ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. ఏదైనా అర్జెంటు కార్యక్రమాలు ఉన్నట్టయితే వాటిని గ్రామ పంచాయతీ నిధులతో చేయడం జరుగుతుంది. మిగతావి కూడా ప్రపోజల్ పంపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా